కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో 148 కోట్ల రూపాయలతో చేపట్టిన శాశ్వత నీటి పథకంను టీడీపీ హయాంలో తాము తీసుకొనొస్తే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తాను తెచ్చానని చెప్పి భూమి పూజ చేయడం సిగ్గుచేటని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీర్వాదంతో ఎమిగనూరు పట్టణంకు గాజుల దిన్నె ప్రాజెక్టు నుండి ఎమిగనూరుకు శాశ్వత మంచినీటి పథకం కోసం తీసుకొచ్చామని, అయితే ఎన్నికల కోడ్ వల్ల ఆ పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కౌన్సిలర్లు రంగస్వామి, గౌడ్ సుందర్రాజు, మదిబాబు తదితరులు పాల్గొన్నారు. అందువలన ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు కానీ ఏ కార్యక్రమాలు చేసినా ప్రాంత అభివృద్ధికి ముందుకు తీసుకుపోవాలి, రాజకీయాలు ముఖ్యం కాదని చెప్పి నేను ఎన్నోసార్లు పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకునే నిన్న శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారు జీడీపీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. కానీ ఇక్కడ దురదృష్టం ఏమంటే ఇదే కార్యక్రమం సంవత్సరం 6 నెలల క్రితమే చేసుంటే చాలా బాగుండేది. ఇంకా ఎందుకంటే ఎందుకు ఆపారు? అది చంద్రబాబు గారి ఆశీర్వాదంతో నేనుగా ఎమ్మెల్యేగా ఉన్న రోజున నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి కలని సాకారం చేస్తూ చేసినటువంటి ప్రాజెక్టుని ఈరోజు మీరు టెంకాయ కొట్టి అదేదో మేము చేశాము జగన్ గారికి ధన్యవాదాలు చెప్పడం చాలా దురదృష్టకరం. ఆ రోజు ఫిక్స్ అయినటువంటి ఏజెన్సీలు ఏ డేట్లో ఫిక్స్ అయ్యారు, కాంట్రాక్టర్లను ఏ టైంలో టెండర్ పిలిచారు, నిధులు ఎక్కడి నుంచి కేటాయించారు, ఇవన్నీ కూడా స్పష్టంగా నేను అడుగుతున్నా. సత్యదూరమైన మాటలు మాట్లాడకుండా వాస్తవాలు, నిజాలు, సత్యాలు దయచేసి చెప్పాల్సిందిగా చెన్నకేశ్వరరెడ్డి గారి శాసనసభ్యులు నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఒక యూటర్న్ తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం అనేక చర్యలు చేస్తూ ఉంది, అనేక ఇబ్బందులు పెడతా ఉంది. పోలవరం దగ్గర నుంచి ఇక్కడ ఆర్డీఎస్ రైట్ కెనాల్ వరకు కేవలం మాటలు తప్ప కనీసం ఏ ఒక్క పని చేసిన పాపాన ముందుకు పోవడం లేదు. దళితుల మీద దాడులు, దేవాలయాల మీద దాడులు, ప్రశ్నించిన వారి మీద దాడులు తప్ప ఎక్కడికి పోయినా సంక్షేమ ముసుగులో అభివృద్ధిని చంపేస్తున్నారు. ఎక్కడ ఒక్క కార్యక్రమం జరిగినటువంటి